లాటరీ ద్వారా ఎంపిక చేయాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అయితే మా రీచ్లో మాకు తెలియకుండా టెండర్లు ఎలా వేశారంటూ ఒక మంత్రి ఎమ్మెల్యేలు లాటరీలలో పొందిన వారిని భయపెడుతున్నారని ఆరోపించారు. ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని పట్టించుకోకుండా కలెక్టర్ టెండర్లు రద్దు చేశారన్నారు. మీకు మంత్రి అంటే లెక్కలేదా? దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలని కాకాని డిమాండ్ చేశారు. చంద్రబాబు మాటలు పట్టించుకోకుండా ఇక్కడ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 25న కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇవన్నీ పక్కన పెట్టి సాక్షాత్ ఒక మంత్రి సమక్షంలో జరిగినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తా జిల్లా కలెక్టర్ గారికి ఆ టెండర్లు రద్దు చేసేటువంటి అధికారం ఎవరు ఇచ్చారు? ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు ఆ టెండర్లు నేను రద్దు చేశాను అన్నాడు. ఎందుకు రద్దు చేశావా అంటే వాళ్ళు 36 రూపాయలు వేశారు, 36 రూపాయలు గిట్టుబాటు కాదు అన్నాడు. 36 రూపాయలు గిట్టుబాటు కాదని నువ్వు కనీసం ఏదైతే నిర్ణయించినటువంటి ధరకు చేస్తామని చెప్పి 114 రూపాయల 90 పైసలకు మీరు చేయండి అని చెప్పి వాళ్ళకి కాంట్రాక్ట్ అప్పచెప్పి ఇదిగో మీకు ఇచ్చామని టెండర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని సాక్షాత్తు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి సమక్షంలో మంత్రి నిర్ణయాన్ని బేఖాతరు చేయడం అంటే అసలు ఈ జిల్లా కలెక్టర్ గారు ఏమనుకుంటున్నాడు? మంత్రి నిర్ణయాలంటే మంత్రులు అంటే లెక్కలేంతనవా? మంత్రి నారాయణ పనికిరాడా? మంత్రి నారాయణ తీసి పక్కన పెట్టేశారా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాలే. మంత్రి గారి మాటకు విలువ లేదా? మంత్రి గారు ఈ జిల్లాలో ఆయన ఏ ముఖం పెట్టుకొని తిరగాలి? రేపు పాపం ఎట్ట తిరగాలి ఆయన? ఏమనుకుంటున్నారు మీరు? మంత్రి అంటే లెక్క లేకుండా ఆయన ఎట్ట తిరగాలి ఈ జిల్లాలో? ఈరోజు మీరు పాపం ఆయన సమక్షంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బేఖాతరు చేస్తా ప్రభుత్వంలో భాగస్వాముడు, చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు, నీతి నిజాయితీగా ఉన్నాడు, పారదర్శకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి, ఆయన దగ్గర కూర్చోబెట్టి చేసినటువంటి దాన్ని మీరు లెక్క చేయలేదంటే అంటే అప్పటికి అర్థమైంది మంత్రి మాటలు బేఖాతరు చేస్తాం, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు చెప్పినటువంటి మాటలు వింటాం. ఎవరిచ్చారు అధికారం? జిల్లా కలెక్టర్ గారికి ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకోవాలనుకుంటే టెండర్లు రద్దు చేయి, తప్పలేదు. టెండర్లు ఏ విధంగా ఉండాలనేటువంటి విధి విధానాలు సాక్షాత్ మంత్రి సమక్షంలో నిర్ణయం తీసుకొని దానిని రద్దు చేసేటువంటి హక్కు ఎవరిచ్చారు జిల్లా కలెక్టర్కి అనేటువంటిది జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నీకు ఎమ్మెల్యే లేదన్నా ఉంటే మాట్లాడి ఉండొచ్చు, మంత్రులు లేదన్నా ఉంటే మాట్లాడి ఉండొచ్చు ఇతర మంత్రులు. అది కాదు కదా, ఒక నిర్ణయం తీసుకున్నారు, నువ్వే చెప్పావు, మరలా టెండర్లు పిలుస్తారు, మరలా టెండర్లు దేనికి పిలుస్తున్నావు ఈరోజు నువ్వు? ఎవడైతే శాసనసభ్యులకు అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉన్నారో శాసనసభ్యులు ఏం చేశారు? 36 రూపాయలతో ఒక టెండర్ వేయించారు, 114 రూపాయలతో ఒక టెండర్ వేయించారు. ఒకవేళ మీరు నిర్ణయం తీసుకుంటే మా సోమిరెడ్డి బినామీలు కూడా వేశారు. ఒకవేళ మీరు నిర్ణయం తీసుకుంటే 36 రూపాయలకి ఇస్తే ఆ టెండర్ ఆయనకే వస్తుంది, లేదు 114 రూపాయల 90 పైసలకు వస్తే ఆ టెండర్ ఆయనకే వస్తుంది. ఈ రెండు టెండర్లు ఏ విధంగా మీరు నిర్ణయం తీసుకున్నా కూడా వేసేటట్టుగా వాళ్ళు వేశారు. అందుకని రేపేం చేస్తారు? అదే బినామీల చేత మళ్ళా ఈ 4 రీచ్లకు సంబంధించి ఏదైతే టెండర్లు ఆగిపోయాయో వాటికి మళ్ళీ వాళ్ళు బినామీల చేత వేయించుకుంటే ఆ బినామీలకు కట్టబెట్టడానికి మంత్రి నిర్ణయాన్ని బేఖాతరు చేస్తా ఈరోజు ఆ టెండర్లు రద్దు చేసి మరలా దీన్ని ప్రహసనంగా మార్చివేసినటువంటి పరిస్థితి. కాబట్టి నేను అడిగేది ఈ 43కు సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, మీరు వేసినటువంటి లాటరీ ఈరోజు ఎందుకు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు? ఉచిత ఇసుకతో ఎందుకు ఆటలాడుకుంటున్నారు? ఉచిత ఇసుక అని చెప్పి చంద్రబాబు ఇన్ని రకాలైనటువంటి వేషాలు వేసి మోసం చేయాల్సినటువంటి అవసరమో అగత్యం ఎందుకు వచ్చింది? ఈరోజు ఎందుకు దాని మీద మోసం చేస్తున్నావు? ఏమి ఉచిత ఇసుకకు సంబంధించినటువంటి ఇన్ని రకాలైనటువంటి పిల్లి మొక్కలు వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈరోజు నేను చెప్తున్నా, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే నిన్న మాట్లాడి వదిలిపెట్టడం కాదు, ఈరోజే రాత్రి నేనేదైతే చెప్పానో సూరాయపాలెం ఇసుక రీచ్లో సోమిరెడ్డి 100 కోట్లకు స్కెచ్ వేశాడని రేయింబవళ్ళు రాత్రి అర్ధరాత్రి అపరాత్రి నిన్న కూడా అక్కడ అక్రమంగా ఈరోజు ఇసుక అక్రమ రవాణా జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు వెంటనే విచారించి జరిగిందా లేదా నిర్ధారించి వాళ్ళ మీద శిక్ష తీసుకుని శిక్షించేటువంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేసేటువంటి ధైర్యం మీకుందా? ఏదో మీటింగ్లో నేను మాట్లాడి ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోగలను, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నేను ఎవరిని ఉపేక్షించను, మద్యం దుకాణాలను ఉపేక్షించను, అదేవిధంగా ఉచిత ఇసుక విషయంలో ఎవడన్నా జోక్యం చేసుకుంటే జోక్యం, నువ్వు అక్కడ చెప్పిన గంట కల్లా ఇక్కడ బేఖాతరయ్యాయి, నువ్వు తీసుకున్నటువంటి పేడచేవని పెట్టారు, నిన్ను పట్టించుకోవడం లేదు, చంద్రబాబును లైట్ తీసుకుంటున్నారు. అయినా నీ ఆలోచన విధానం ఎట్టుందంటే మీరు నన్ను లైట్ తీసుకోండి, మీ పనులు మీరు కానివ్వండి అన్నట్టుగా నీ వ్యవహార శైలి ఉంది తప్ప ఎక్కడైనా వాటి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన కనిపిస్తుందా? కాబట్టి ఈ జిల్లాలో ఇప్పటికే దోపిడీ ప్రారంభమైంది. ఇసుక డ్రెడ్జింగ్ పేరుతో
ఏ విధంగా కోర్టు కేస్తే హైకోర్టు నుంచి ఆర్డర్లు వస్తే వాటిని ఏ విధంగా మనం అమలు చేయకుండా తప్పించుకోవాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఒక ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేనిటువంటి అధికారులు ఉన్నారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మీ ఇష్ట ప్రకారం మీరు నిర్ణయాలు చేసుకుంటా ఇసుక పాపం దొరక అందరు ఇబ్బందులు పడతా ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినటువంటి మాటలు వింటా వాటికి సంబంధించి మీరు జీ హుజూర్ అంట మీ ఇష్ట ప్రకారం వ్యవహరించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు గాని యంత్రాంగం గాని ఎంత దిగజారిపోయిందంటే నేను అడుగుతున్నా మిమ్మల్ని చాలా నీచంగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఏమే అంత ఇబ్బంది మీకు మిమ్మల్ని బుద్ధి లేదా డోంట్ టాక్ చీ మో మోహం చూపించబాకని మాట్లాడుతున్నారు అంత 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 ఆత్మ ధైర్యం లేకుండా అంత ఆత్మను చంపుకొని మీరు జీవించాల్సినటువంటి అవసరమే ఉంది ఉద్యోగాలు విధులు నిర్వహించేటువంటి వాళ్ళు సరే ఎవడన్న అడిగితే పాపం చిన్న స్థాయి ఉద్యోగులు ఏమంటున్నారంటే జిల్లా కలెక్టర్ గారే దానికి ఎస్పీ గారే ఆ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులే వాళ్లే సర్దుకుపోతుంటే మాది ఎంత సార్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒక్కరైనా నిలబడి ఇది తప్పు ఇది చెయ్యొద్దు అని మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా ఎక్కడ కనిపించడం లే ఈ జిల్లాలో కాబట్టి జిల్లా అధికారులు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కలిసి ఇష్ట ప్రకారం చంద్రం బాబు ఏ విధంగా ఎమ్మెల్యేలు దొంగ ఎమ్మెల్యేలు దోచుకున్నట్టుగా దోచుకోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప ఎక్కడా ఈ పరిస్థితి జరిగేటువంటి విధి లేదు కాబట్టి తప్పనిసరిగా మేము మరలా చెప్తున్నాం ఈరోజు ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 25వ తేదీ పిలుపునిచ్చింది ఆ పిలుపు ప్రకారం 25వ తేదీ నెల్లూరు జిల్లాలో ధర్నా నిర్వహించబోతున్నాం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వబోతున్నాం మీకు మరలా కూడా మేము తెలియజేసేది ఏదైతే ఈరోజు పత్రికల్లో వచ్చాయో ఉచితంగా ఇస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి హామీ ప్రకారం ఉచిత ఇసుక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సీనరేజ్ లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు ట్రాన్స్పోర్టేషన్ పేరుతో చిలకొట్టులు లేదు ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనగానే రీచ్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి రీచ్లు పోగానే వాళ్ళు నిర్ణయించినటువంటి ధర కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆవేశంతో ఉన్నారు చంద్రబాబు నేను చాలా ఆలోచన పరుణ్ణి నాకున్నటువంటి దూరదృష్టి ఎవరికి లేదని చెప్పేటువంటి అంత దూరం చూడగలిగేటువంటి నువ్వు నీ పక్కన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలను చూడలేక వాటి గురించి ఏదో విధంగా మాట్లాడడం సరికాదు ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరుచుకొని ఈ దోపిడీని అరికట్టి ఈరోజు మద్యం దుకాణం విషయంలో అయితే మహిళలు రోడ్డు మీదకి వచ్చారు మా దగ్గర మద్యం షాపులు వద్దంటున్నారు స్కూళ్ల పక్కన పెట్టారు గుడుల పక్కన పెట్టారు ఎక్కడ బాగా దొరుకుతుందంటే గుడిలే బడిలే అక్కడ పెట్టారు మీ ఇష్టారాజ్యంగా పాలసీ తీసుకొచ్చావు ఎన్నడూ లేనటువంటి విధంగా ఇతిమిద్దంగా ఈ పాడినటువంటి వాడికి ఈ షాప్ అని కాకుండా మండలంలో నీ ఇష్టం వచ్చిన దగ్గర షాప్ పెట్టుకోవచ్చు అంటే ఆ మండలంలో ఎక్కడ షాప్ పెట్టాలనేటువంటి దానికి ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే చెప్తే తప్ప ఎక్సైజ్ సూపరింటెండెంట్ మేము లైసెన్సులు ఇవ్వమని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు పాడి ఎమ్మెల్యేల ఆఫీసుని చుట్టూ తిరిగితే మీరు మాకు 30% ఇస్తారా 50% ఇస్తారా లేదా షాప్ వదిలేసి వెళ్ళిపోతారా రెండు షాపులు అంటే ఒక షాపు మాకు ఇస్తారా ఈ విధంగా మాట్లాడే వాళ్ళని భయకంపితులు చేస్తుంటే పారదర్శకంగా నువ్వు చెప్పినటువంటి విధంగా ఏది అమలు కాలేదు కాబట్టి ఒక్కొక్కటిగా చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు ఉచిత విసుగలో ఫెయిల్ అయ్యాడు మద్యానికి సంబంధించి 99 రూపాయలకే ఇస్తానని చెప్పి 180 రూపాయలకు అమ్ముతున్నాడు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో నిత్యావసర ధరలు ఏ విధంగా పెరుగుతూ పోతున్నాయి అదే విధంగా పెరుగుతూ పోతాయి కాబట్టి ఇప్పటికైనా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ పేపర్లో రాసినటువంటి విధంగా మొత్తం ఫ్రీ చేసి వెంటనే ఫ్రీ శాండ్ ఏదైతే ఉందో ఉచిత ఇసుక పాలసీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మధ్యలో ఉన్నటువంటి డబ్బు దోచుకుపోతున్నటువంటి సంపద దోచుకుపోతున్నటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి మీ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళ మీద కేసులు బుక్ చేసి నీ నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను CMR Chandana Brothers lo Super Shravanam offers double benefit offer lo challenging taggimpu dharlato sarikotta variety lo kadambari pattu 3000 rupayalake rendu linen batik sari 1499 rupayalake rendu silk kota jari sari 1699 rupayalake rendu long frocks 1998 rupayalake rendu plazo sets 666 rupayalake rendu kurtis 799 rupayalake rendu girls tops 499 రూపాయలకే రెండు బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూరు